ఆషాఢ మాసం ప్రారంభమైంది. కోడికోట జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి జాతర నిండా మొన్న సికింద్రాబాద్ ముఖ్యమైన మాకాళి దేవస్థానం, మరి రేపు కోశాబాయి శాఖనవాడి లాల్ బజార్ అల్వాల్ ప్రాంతంలో కూడా మరి రేపు ఈ యొక్క జాతర ఉంటుంది. అదేవిధంగా ఈ సండే మండే ఇక్కడ కోశాబాయి కాన్స్టిట్యూన్సీతో పాటు హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాలు కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, యాకపుర, మలక్పేట్, చంద్రగుట, బౌదూర్పుర, అమర్పేట్, ముషిరాబాద్, మల్కాజిగిరితో పాటు గ్రేటర్ హైదరాబాద్ అంతా పాకాలి జాతర ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఒక విశిష్ట కలిగినటువంటి పాకాలి జాతర ఉత్సవాలు మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ సిటీలో చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే 66 సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగగా అనువు చేయమని చెప్తే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్టేట్ ఫెస్టివల్ కింద అనువు చేయడమే కాకుండా మరి అన్ని దేవాలయాలకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నటువంటిది మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు, భక్తులు అందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతారు. దీంతోపాటు స్థానికంగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, బస్తీ పెద్దలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు ఉదయమే మరి బోనాలు సమర్పించడం, మరి ఆ తర్వాత తొట్టిన ఊరేగింపులు, పలారంబడ్ల ఊరేగింపులు, నెక్స్ట్ డే రంగం కానివ్వండి, భవిష్యవాణి, మరి ఈ విధంగా పండుగ అంతా కంప్లీట్ అవుతుంది మనందరికీ తెలుసు. నిన్న సికింద్రాబాద్లో నిన్న పొన్న జరిగితే దగ్గర దగ్గర 30 లక్షల మంది వచ్చింది. అయితే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కోఆర్డినేషన్తో వారి యొక్క కోఆపరేషన్తో బ్రహ్మాండంగా పండుగ జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక మరి ఎన్రోల్మెంట్ కమిషనర్ గారిది, వారి అధికారులకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. రెండోది పట్టు వస్త్రాలు కూడా 26 దేవాలయాల్లో పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే పండుగ. ఈ పండుగ విశ్వవ్యాప్తమైనటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి మన గొప్ప పండుగలు అందరం యూనిటీగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టుకొని మరి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ పండుగని చాలా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నాం. దీంతోపాటు శాంతి భద్రతల విషయంలో కూడా మరి మన హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం, గ్రేటర్ హైదరాబాద్ యంత్రాంగం ఎప్పటికప్పుడు మరి కంటికి రెప్పలాగా నిఘా, ఎక్కడ చూసినా నిఘా పెట్టి ఇంత పెద్ద జాతరను విజయవంతం చేస్తున్నటువంటి శుభతరుణంలో అందరికి అభినందనలు. వచ్చే వారం జరిగే పండుగ కూడా అందరి భాగస్వామ్యంతో మరి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ కోశాబాయి కాన్స్టిట్యూన్సీ చెప్పులు,
సాయంత్రం వరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ లేట్ అయినా పర్వాలే వచ్చి మీ చెప్పు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే పండుగ తర్వాత ఇస్తే మరి ఇబ్బంది అవుతుందని మొదలే మేము అధికారులతో మాట్లాడుకొని బిఫోరే ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క చెప్పునిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను గౌరవ శాసనసభ్యులు రాజాసింగ్ గారు, మన కార్పొరేటర్లు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అధికారులకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మీ డివిజన్లలో మీ బస్తీలలో ఎవరన్నా చెక్కులు తీసుకునే వాళ్ళు మీ కాంటాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఆఫీస్కి వచ్చి చెక్కులు కలెక్ట్ చేసుకోమని చెప్పవలసిందిగా నేను వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు.